తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమయబడపట్టారు 12 రోజులుగా శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వం సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని లేని పక్షంలో ఉద్యోగాల నుండి తొలగిస్తామని నోటీసులు జారీ చేసింది కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రం తమ డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెకు స్వాగతిస్తామంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కొనసాగిస్తున్న సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు కార్యదర్శుల సమ్మె ఈ రోజుకు 12వ రోజుకు చేరుకోవడం జరిగింది తమ ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి గత 12 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు జూనియర్ పంచాయతీ కార్య అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి సమ్మెను ఎమ్మటే విరమించి విధుల్లో చేరాలని చెప్పి లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు అసలు సమస్య ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీకు ఉన్న సమస్య ఏంది సమ్మెకి ఎందుకు వెళ్ళారు జీవో నెంబర్ 26 ప్రకారము మాకు 3 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది తర్వాత సాలరీ ఇంక్రిమెంట్ చేసి 28,719 రూపాయలు తర్వాత ఇంకొక 1 year ప్రొవిజన్ ప్రొలాంగ్ చేసినారు ఈ 2023 ఏప్రిల్ 12వ తారీఖుకి 4 సంవత్సరాల ప్రొవిజన్ కంప్లీట్ అయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ రాలేదు హామీ రాకపోవడం వల్ల రాష్ట్రయుతంగా మేమందరం కలిసి శాంతియుత నిర్వధిక సమ్మెకు పాల్గొనడం జరిగింది టిల్ నౌ ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులతో పసిపిల్లలతో మేము శాంతియుతంగా నిరసనకు వచ్చాము మేము ప్రభుత్వానికి విరుద్ధంగా ఎటువంటి చర్యలు మేము చేయలేదు అదేవిధంగా ఇప్పుడు మేము ఈ సమ్మెకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు అదేవిధంగా ఎంతోమంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువగా సర్పంచులు వార్డు మెంబర్లు వాళ్ళ ఒత్తిడి ద్వారా అదేవిధంగా మా చేతి డబ్బులతో మేము గ్రామ అభివృద్ధి పనులు చేపట్టి అవి మాకు బిల్లులు రాక అటువంటి మానసిక ఒత్తిళ్లు అధికారుల ఒత్తిళ్లతో చాలామంది చనిపోయారు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి పరామర్శ చేయలేదు అదేవిధంగా మాకు గర్భిణీ స్త్రీలకు 4 నెలలు మాత్రమే మెటర్నిటీ లీవ్లు ఇచ్చారు పసిపిల్లలతో మేము ఉద్యోగాలు చేశాము కరోనా సమయంలో మా ప్రాణాలను పణంగా పెట్టి మేము కరోనా సమయంలో శానిటేషన్ వర్క్స్ చేశాము అదేవిధంగా ఉపాధి హామీ పనులు కొన్ని వేల మందితో మేము ఉపాధి హామీ పనులు చేశాము రెవెన్యూ బడ్జెట్ రెవెన్యూని మేము ఇంక్రిమెంట్ చేయడం జరిగింది లేబర్ మొబిలైజేషన్ మెటీరియల్ పేమెంట్ విషయంలో కూడా అత్యధికంగా పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పనులు నిర్వహించినప్పుడు అత్యధిక అభివృద్ధి అనేది జరిగింది అది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది సమ్మె విరమించకపోతే విధుల నుండి ఉద్యోగాల నుండి తొలగిస్తామని దీన్ని ఏ విధంగా తీసుకుంటారు సార్ ఓకే సార్ ఈరోజు సమ్మె విరమించబోతే టర్మినేషన్ చేస్తామని నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే మేము చెప్పిన మీ ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఏ ప్రకారం ఇచ్చారు బాండ్ ప్రకారం ఇచ్చారు బాండ్ అనేది 3 years వరకే ఉంది మా 3 years ప్రొవిజన్ పీరియడ్ అయిపోయింది అయినప్పటికీ మా పనితీరం మంచిగా ఉందని మీరు జీవో తెచ్చారు జీవో 26 ద్వారా మమ్మల్ని 1 year ఇంకా ఎక్స్టెన్షన్ చేశారు అయినప్పటికీ అది కూడా అయిపోయినప్పటికీ మాకు ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి అధికారికమైన ప్రకటన రానప్పుడు మేము ఏ విధంగా ఉద్యోగంలో పనిచేయాలి అంటే వాస్తవానికి మేము 2019 నుంచి పనిచేస్తున్నాము మేము చెప్తున్నాము తెలంగాణ కోసం మా కష్టపడుతున్నాము ఈ తెలంగాణలో ఎన్ని అవార్డులు వచ్చినాయో ఆ అవార్డులలో మా కష్ట ఫలితం ఉందని చెప్తున్నాము కానీ మా తండ్రి లాంటి కేసీఆర్ గారు ఈ విధంగా చేస్తారనుకోలేదు మేము ఇప్పటిదాకా కూడా శాంతియుతంగానే చేస్తున్నాము ఒకటేసారి మిమ్మల్ని టర్మినేషన్ చేస్తామంటే మా ఒక్క కుటుంబాలే కాదు నా భార్య కుటుంబం కూడా అంటే 18,000 కుటుంబాలు కూడా ఇప్పుడు 18,000 కుటుంబాలు కూడా అయోమయంలో పడిపోయాయి అసలు ఏంటి వీళ్ళకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేశారే ప్రజల కోసం పనిచేశారే ప్రభుత్వం కోసం పనిచేశారే ఎన్నో అవార్డుల కోసం పనిచేశారే వీళ్ళని అమాంతం ఈ 9,000 నుంచి 9,000 అంటే 18,000 కుటుంబాలని రోడ్డు పాలు చేస్తున్నారే ఇది ఎంతవరకు సమంజసమని తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు ఇది ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 1200కు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా వారి ప్రధాన డిమాండ్ అయితే ముందుగా ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తీసుకున్న ఏదైతే ఇచ్చినటువంటి నిబంధన ప్రకారంగా 3 సంవత్సరాలకు కూడా అయిపోయింది దాంతోపాటు మరో సంవత్సరం కూడా పొడిగించడం జరిగింది 4 సంవత్సరాల ఉద్యోగ పీరియడ్ అయిపోయింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా సమ్మె మాత్రం కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరికను కూడా కాదని సమ్మె మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాం తమ డిమాండ్ నెరవేర్చే వరకు మాత్రం సమ్మె కొనసాగిస్తామని చెప్పి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రం చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ మధుతో జానయ్య స్వతంత్ర న్యూస్ నల్గొండ నుంచి